క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాకో ప్లమ్ కేక్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా ఈ క్రిస్మస్ కి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ వేలో చెప్పాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఏ మాత్రం డౌట్ లేకుండా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక పావు కప్పు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. కర్రీస్ ఒక పావు కప్పు తీసుకోండి. ఇలా ఒక పావు కప్పు హాట్ మిల్క్ వేసుకొని ఈ మిల్క్ లోనే బాగా నాననివ్వండి ఇవి ఒక 15 మినిట్స్. కేక్ బ్యాటర్ మిక్సింగ్ కి ఒక బౌల్ తీసుకోండి. అందులో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ లో 3/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అందులోనే 1/4 కప్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. 1/4 కప్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ ప్లేస్ లో బట్టర్ అండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు జాజికాయ ఉంటుంది కదా మనకి బిర్యానీ సామాన్లలో వస్తుంది, అది కొంచెం వేడి చేసుకొని వేసుకోండి. ఇలాగే ఒక చిన్న ముక్క చెక్క తీసుకొని కూడా గ్రేట్ చేసుకొని వేసుకోండి. మనకి ప్లమ్ కేక్ లో మెయిన్ ఆ ఫ్లేవర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకోవడానికి మనం విస్కర్ యూస్ చేయాలి. మనం ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి ఆ ప్లమ్ కేక్ లో ఉన్న ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ వస్తుంది మనకి ఇక్కడ. ఇందులో ఇప్పుడు 1 కప్ మైదా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం విస్కర్ తోటి మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోండి ఒక బౌల్లో. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇవన్నీ ఈ పాలల్లోనే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్ చెర్రీస్ ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. చూసారా కరెక్ట్ గా బ్యాటర్ రెడీ అయిపోయింది. అన్ని మెజర్మెంట్స్ తో చేసుకోండి, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ స్వీట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, కొంతమంది స్వీట్ అనేది ఎక్కువ తింటారు. ఉప్పు పౌడర్ వేసాం కాబట్టి అది కూడా నార్మల్ది, స్వీట్ది కాదు. సో మీరు ఒకవేళ స్వీట్ ఇక్కడ సరిపోకపోతే కనుక 1-2 స్పూన్స్ వేసుకోవచ్చు. వేసుకొని మిక్స్ చేసుకొని మనం బేకింగ్కి రెడీ చేసేసుకోవచ్చు. బేకింగ్ ప్యాన్ని రెడీ చేసుకున్నాము. బేకింగ్ ప్యాన్ని ఫస్ట్ ఆయిల్ తోటి, బటర్ తోటి కానీ ఆయిల్ తోటి కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ మైదా ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోండి. బేకింగ్ పేపర్ ఉన్న వాళ్ళు బేకింగ్ పేపర్ యూస్ చేయొచ్చు. ఇలా మీ దగ్గర బేకింగ్ ప్యాన్స్ లేవు అనుకునే వాళ్ళు, ఇంట్లో అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, సో అందులో కూడా మనము కేక్ ని బేక్ చేసుకోవచ్చు. మనం ఈ బేకింగ్ ప్యాన్ లో మనం కేక్ బ్యాటర్ ని ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ ప్యాన్ ని ఇలా ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే అల్యూమినియం గిన్నె, కడాయి, కొంచెం కింద మందంగా ఉండేది ఏదైనా సరే పెట్టుకోండి. దాని లోపల ఇలాంటి స్టాండ్ కానీ ఏదైనా టిఫిన్ బాక్స్ మూత కానీ పెట్టుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న కేక్ ప్యాన్ పెట్టేసుకోండి. మీడియం లో, స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 30-35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా 10 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఇప్పుడు మనము పైన డెకరేట్ చేసుకోవాల్సినవన్నీ వేసుకుందాము. ఇందులోనే చెర్రీస్ కూడా వేసుకోండి. చూడ్డానికి కేక్ బేక్ అయిన తర్వాత అందంగా కనిపిస్తాయి కదా. ఇలా పైన అన్ని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకొని
మిగతా 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఇదిగోండి 35 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇలా టూత్ పిక్ తోటి ఇలా గుచ్చి చూసుకోండి మిడిల్లో. చూడండి ఏమీ అంటకుండా క్లీన్గా వస్తే కనుక బేక్ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసుకొని ఈ కేక్ ప్యాన్ తీసుకొని ఒక 10 మినిట్స్ బాగా చల్లారనివ్వాలి. అప్పుడే మనం డీమోల్డ్ చేసుకోవాలి. కొండి చాక్ తోటి ఇలా సైడ్స్ ఇలా కట్ చేసుకోండి, మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా ఒక చిన్న ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని, సర్వింగ్ ప్లేట్ ఏదైనా తీసుకొని దీని మీద పెట్టుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇదిగోండి కేక్ చాలా నీట్గా వచ్చేసింది కదా. చూడండి ప్యాన్ కూడా మనకి ఏమాత్రం మాడలేదు, నీట్గా వచ్చేసింది కేక్. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో. సో మనం ఎగ్లెస్ కూడా ఓవెన్లెస్ కూడా ప్లఫీ కేక్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మనం ఫ్రూట్స్ తోటి చాలా అందంగా ఉంది చూడడానికి. సో ఈ క్రిస్మస్కి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ వేలో మనం ఆరెంజ్ జ్యూస్ కానీ ఆల్కహాల్ కానీ ఎగ్ కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మిల్క్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చూపించాను. చూసారు కదా కేక్ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. చూడండి మనం కేక్ని ఇప్పుడు చూసారు కదా ఎంత మాయిస్ట్గా ఉందో, కేక్ కూడా ఎంత ప్లఫీగా వచ్చిందో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చిల్డ్రన్ ఫేవరెట్ కేక్ రెసిపీ అండి. ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా సింపుల్గా కోవా తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పాంజీగా మనం బయట కూడా ఇంత స్పాంజీ కేక్స్ అయితే చూసుండము. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోవా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మిక్సీ జార్ తీసుకోండి, చిన్న సైజు. ఒక 1/2 కప్ కోవా తీసుకోండి. మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇంట్లో పాలు విరిగిపోయినా లేకపోతే ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్తోనైనా తీసుకోవచ్చు, లేకపోతే బయట కొన్న కోవా అయినా తీసుకోవచ్చు. స్వీట్ కోవా ఇది. 1/2 కప్ తీసుకోండి. ఒక 1/2 కప్ మిల్క్ తీసుకోండి. 1/4 కప్ బటర్ తీసుకోండి, రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ 1/4 కప్, లేకపోతే 3 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. ఈ బటర్ ప్లేస్లో మీరు 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు. ఇదంతా 1/2 మినిట్ బీట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని మనం బీట్ చేసుకున్న కోవా మిక్చర్ అంతా యాడ్ చేసుకోండి. 1/2 కప్ షుగర్ తీసుకోండి. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోండి నార్మల్గా విస్కర్ తోటి. ఇలా కాకుండా మీరు నార్మల్గా ముందు బీట్ చేసుకున్నప్పుడు షుగర్ కూడా వేసి ఒకేసారి బీట్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత 1.5 కప్ వరకు మైదా ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 1.5 కప్ వరకు పడుతుంది మైదా. ఇలా క్లాక్ వైజ్లో ఇలాగ తిప్పుకుంటూ విస్కర్ తోటి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం బ్యాటర్ అనేది టైట్గా ఉంది. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ సపరేట్గా తీసుకొని అందులోనే మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది కలుపుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. ఇదిగోండి ఏమాత్రం ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మీకు నచ్చిన ఎసెన్స్ యాడ్ చేసుకోండి. నేను పైనాపిల్ తీసుకుంటున్నాను. సో బ్యాటర్ అంతా ప్లఫీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ ప్యాన్ రెడీ చేసుకోండి. 1 టీ స్పూన్ ఇలా బటర్ వేసుకొని మొత్తం ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి. 1 స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి, మైదా ఫ్లోరు. ఇప్పుడు ఒక్కసారి ఇలా డస్టింగ్ చేసుకోండి నీట్గా. ఇదిగోండి ఇలా మొత్తం డస్టింగ్ చేసుకొని మిగిలిన ఫ్లోర్ అంతా తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు మనం ఇందులో బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకోండి. ఇందులో పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, బాదం, పిస్తా ఇలాగా చాప్ చేసుకొని వేసుకోండి. మీరు మిడిల్లో కూడా మీకు తగలాలి అనుకుంటే మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడే వేసుకోవచ్చు. బేకింగ్ ప్యాన్ తీసుకొని ఇలా 5 మినిట్స్ ప్లెయిన్గా అలా హీట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా 1 స్టాండ్ పెట్టుకోండి.
ఇలా 5 నిమిషస్ హీట్ అయిన తర్వాత మన బేకింగ్ పాన్ రెడీ చేసుకున్నాం కదా అది పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పైన మూత పెట్టేసుకోండి ఇలా మొత్తం మీడియం టు స్లో అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి 35 నిమిషస్ తర్వాత చెక్ చేసుకొని ఇంకా కుక్ అవ్వకపోతే గనుక 40 నిమిషస్ బేక్ చేసుకోండి 35 నిమిషస్ అయ్యింది ఒకసారి చెక్ చేసుకుందాం టూత్ పిక్ తోటి ఒకసారి ఇలా గుచ్చి చూసుకోండి ఏమీ అంటలేదు క్లియర్ గా ఉంది కుక్ అయిపోయింది ఒకవేళ ఎక్కడైనా మీకు కొంచెం పిండి లాగా ఏమైనా అంటితే గనక ఇంకొక 5 నిమిషస్ బేక్ చేసుకోండి సరిపోతుంది ఇది బయటికి తీసి ఒక 15 నిమిషస్ బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత కేక్ ని డిమోల్ చేసుకోండి ఇదిగోండి బట్టర్ పేపర్ లేకపోయినా ఏ మాత్రం కూడా మాడిపోకుండా అంటుకోకుండా నీట్ గా వచ్చేసింది చూడండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో అసలు మన బయట కూడా ఇంత స్పాంజీగా ఉండకపోవచ్చు ఎగ్ కూడా వాడాల్సిన అవసరం లేదు సో వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఎగ్ ఇష్టపడని వాళ్ళు కూడా మంచి ఫ్లఫీ ఫ్లఫీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉంది మిల్క్ బర్ఫీ కలాకండ్స్ ఉంటాయి కదా సో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో కోవా వేసుకొని చేసుకున్నాం కాబట్టి సేమ్ ఆ టేస్టే వస్తుంది చాలా ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి స్టైల్ హనీ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎగ్లెస్ ఓవెన్లెస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత స్పాంజీగా ఉందో చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది చాలా మాయిస్ట్ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది మీకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్ తీసుకోండి చిన్న మిక్సీ జార్ తీసుకోండి మనకు మంచిగా బ్లెండ్ అవుతుంది 1/2 కప్ కర్డ్ తీసుకోండి 1/2 కప్ మిల్క్ తీసుకోండి కరిగించి చల్లారబెట్టుకున్న పాలు తీసుకోండి పాలు లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకొని 1/2 కప్ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి ఈ ప్లేస్ లో మెల్టెడ్ బటర్ మెల్టెడ్ ఘీ కూడా తీసుకోవచ్చు ఇది స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్న మిక్చర్ ని యాడ్ చేసుకోండి ఇందులో 1 కప్ మైదా జల్లించుకోండి కొంచెం జల్లించుకొని మెల్లి మెల్లిగా యాడ్ చేస్తూ 1 సైడ్ ఇలా టర్న్ చేస్తూ మిక్స్ చేసుకోండి విస్కర్ తోటి లంప్స్ లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం ఒక 1 కప్ యాడ్ చేసుకోండి మైదా ఇప్పుడు 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ కానీ చెక్క ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇది ఒక పక్కకు పెట్టుకోండి ప్యాన్ తీసుకోండి కేక్ ప్యాన్ లేని వాళ్ళు ఇంట్లో ఇలాంటి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా సో ఇదైనా తీసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి మొత్తం కేక్ ప్యాన్ అంతా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ తీసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకోండి మైదా ఫ్లోర్ ఇలా డస్టింగ్ చేసుకోండి మొత్తం ఒక లేయర్ లాగా డస్టింగ్ చేసుకోండి ఈ మిగిలిన ఫ్లోర్ అంతా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న ప్యాన్ లో కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకోండి కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకుని ఇలా ట్యాప్ చేసుకోండి అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి పైకి ఇలా పోతూ ఉంటాయి ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఒక 5 మినిట్స్ ప్లెయిన్ గా హీట్ చేసుకోండి కొంచెం గిన్నె మందంగా ఉండాలి దాంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ కానీ ఏదైనా బాక్స్ మూత ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు ప్లెయిన్ గానే హీట్ చేసుకోండి మనం కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకున్న ప్యాన్ పెట్టుకోండి దీనికి సరిపడా టైట్ ఉండే ఒక మూత పెట్టుకొని 35 to 40 మినిట్స్ వరకు మీడియం లో పెట్టుకొని బేక్ చేసుకోండి 30 మినిట్స్ తర్వాత ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి అక్కడ నుంచి మీరు 5 మినిట్స్ అలా ఎక్స్టెండ్ చేసుకోండి 40 మినిట్స్ అయ్యిందండి ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తుంటే బేక్ అయిపోయింది అనిపిస్తుంది ఒక చాక్ తోటి ఇలా మిడిల్ లో గుచ్చి చూసుకోండి ఏమీ అంటకపోతే కనుక కంప్లీట్ గా బేక్ అయిపోయినట్టే
రిమూవ్ చేసుకోండి. ఇది దీని నుండి తీసేసుకొని ఒక 10 నిమిషం చల్లార్చుకోండి బాగా. ఒక పాన్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం కంప్లీట్ గా మెల్ట్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి షుగర్ సిరప్ మొత్తం. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి బాయిల్ అవుతున్న టైం లో ఒక 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోండి. హనీ సిరప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా కేక్ కొంచెం కూల్ అయ్యింది. ఒక 10 నిమిషం పక్కకు పెట్టుకున్నాం కదా. చాక్ తోటి ఇలా సైడ్స్ ఇలా అనుకోండి. అనుకున్న వెంబడే ఒక ప్లేట్ లోకి బోర్లించుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. బటర్ పేపర్ వేసుకున్నా ఇంత నీట్గా రాకపోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ కూడా. మనం ఎగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఎగ్లెస్గా చాలా స్పాంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఇలా ఘాట్లు పెట్టుకోండి ఫోర్క్ స్పూన్ తోటి. అప్పుడు మనం హనీ సిరప్ వేసుకుంటాం కదా అది లాక్కుంటుంది బాగా లోపల వరకు. మంచిగా మాయిస్ట్గా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. సో ఇది మీకు కొంచెం ఏదన్నా ఎత్తుగా వస్తే కనుక కేక్ కొంచెం కూల్ అవ్వగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హనీ వాటర్ని ఇలా వేసుకోండి. ఆ హోల్స్లోకి లాక్కుంటుంది అలాగా. ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పడితే సరిపోతుంది. మిగతాది మనం అందులోనే ఉంచుకొని మిగతా ప్రొసీజర్ చేసుకో. ఇలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ హనీ వాటర్లోనే కొంచెం హనీ వాటర్ మిగులుతుంది కదా మనకి, అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ జామ్ యాడ్ చేసుకోండి. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, సో అది అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అది యాడ్ చేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్. ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇందులో మెల్ట్ చేసుకోండి మొత్తం. ఇదిగోండి జామ్ మొత్తం ఇలా మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 1 బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఈ జామ్ సిరప్ అంతా దగ్గర అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసుకోండి. అప్పుడు ఇంకా దగ్గర పడుతుంది ఇది. ఇదిగోండి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత జామ్ మిక్చర్ అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఆ కేక్కి అప్లై చేసుకోండి. దాంతో కానీ ఇలా గరిటతో కానీ అప్లై చేసుకోండి. కొంచెం నీట్గా సాఫ్ట్గా ఇలా అనుకోండి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం కేక్ అంతా డెకరేటింగ్ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం గ్రేట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి. అది ఇలా కాకుండా మీకు నచ్చిన డిజైన్లో కూడా వేసుకో. ఇది ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనం జామ్తో పాటు ఇది వేసుకోవడం వల్ల. ఇలా నేను పైన మాత్రమే వేసుకున్నాను. రెడీ అయిపోయిందండి హనీ కేక్. చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎగ్లెస్ ఓవెన్లెస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మిర్రర్ గ్లేస్ కేక్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్లెస్గా ఓవెన్లెస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. క్రీమ్ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. బేకరీ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఇంట్లో మీరు స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని చిన్నది 1/2 కప్ షుగర్ తీసుకోండి. 1/2 కప్ కర్డ్ తీసుకోండి. 1/2 కప్ మిల్క్ తీసుకోండి. 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి. అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా అది తీసుకోండి. ఇది మొత్తం బ్లెండ్ చేసుకోండి ఒక 1/2 మినిట్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో 1 కప్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మైదా ఫ్లోర్ జల్లించుకున్న ఫ్లోర్ ముందుగానే జల్లించుకొని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం ఫ్లోర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి లంప్స్ లేకుండా. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్. 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఒక పక్కకు పెట్టేసుకోండి. కేక్ పాన్ తీసుకొని దీనికి బటర్ కానీ ఆయిల్ కానీ రబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి మైదా ఫ్లోర్. ఇదంతా డస్టింగ్ చేసుకోండి ఫ్లోర్ తోటి.
ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అయితే గనక మన కేక్ కుక్ అయ్యాక చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేక్ పాన్ లో కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకోండి. కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలా ఎయిర్ బబుల్స్ అన్ని పైకి వచ్చేస్తాయి మనకి. ఇలా ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి, పాత్ర ఇలాగే ప్లెయిన్ గా హీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోండి. 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న కేక్ పాన్ పెట్టుకోండి. మీడియం లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. మూత ఎక్కడైనా కొంచెం లీక్ గా ఉందనిపిస్తే ఏదైనా బరువు అయిన పాత్ర పెట్టండి పైన. 40 మినిట్స్ అయిందండి, కేక్ కంప్లీట్ గా బేక్ అయిపోయింది. చెక్ చేసుకోండి, ఇలా లోపల గుచ్చి చూసుకోండి. కుక్ అయిపోతే గనక ఏమి అంటకుండా క్లీన్ గా వచ్చేస్తుంది. ఇలాగా ఏమైనా అంటితే గనక ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒక బయటికి తీసి ఒక 10 మినిట్స్ కూల్ చేసుకోండి. మొత్తం ఒక చిన్న బౌల్ పెట్టుకొని 1 కప్ వైట్ చాక్లెట్ గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అదే కప్పు తో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయదు, 1/2 కప్ అయితే సరిపోతుంది. ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఇలా బాయిల్ చేసుకోండి. మొత్తం స్లోలో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. మొత్తం వైట్ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయి దగ్గర పడింది. ఇలా టెక్స్చర్ ఉన్నప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోండి. కేక్ ఇలా ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత ఇలా సైడ్స్ ఇలా అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేక్ ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఇలా బౌల్ ఎంచుకోండి, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. స్పాంజీగా ఉంది, చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో. ఇలా ఒక కింద ప్లేట్ పెట్టుకోండి, క్రీమ్ కింద పడకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి. దాని మీద గ్రిల్స్ ఉంటుంది కదా, ఆ గ్రిల్స్ ఏదైనా పెట్టుకోండి, స్టాండ్ లాంటిది. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ కూడా పెట్టేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న గ్లేస్ క్రీమ్ లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో నేను కాంబినేషన్ కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 4 కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను. కలర్స్ మాత్రం కలపకుండా యాడ్ చేసుకోండి. నేను రెడ్ ఆర్ పింక్ ఆరెంజ్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అన్ని దగ్గర దగ్గరగా ఉన్న కలర్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక గ్రీన్ అలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి కలుపుకోండి, స్పూన్ మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మీద కింద స్టాండ్ పెట్టుకొని ఇది ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా మార్బుల్ డిజైన్ వస్తుందో. ఇది ఏ డైరెక్షన్ లో అయినా వేసుకోవచ్చు. ఇలా సైడ్స్ కూడా వచ్చేటట్టుగా ఇలా అనుకోండి. ఇలా ఒక్క 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. మనం ఇది మొత్తం కొంచెం డ్రై అవుతుంది. ఇదిగోండి కేక్ ఒక 5 మినిట్స్ డ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం అట్లా కాడే ఇలా అనుకొని కేక్ అనేది తీసేసుకుందాం. కేక్ ఇలా అనుకొని నిదానంగా తీసుకోండి. ఇలా ఒక ప్లేట్ మీద తీసేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత వైట్ చాక్లెట్ కొంచెం ఇలా చాప్ చేసుకొని సైడ్స్ యాడ్ చేసుకోండి. చూడడానికి కొంచెం అందంగా కనబడుతుంది కదా. సో సింపుల్ గా బర్త్డే కేక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనకి క్రీమ్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ గా చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో కేక్ కూడా. సో మీకు ఎక్కడ కారకుండా నీట్ గా వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.